that it is a myth. We prove జైలుకు పంపించినటువంటి వైరాన్ని తీవ్రంగా ఆనాడు ఖండించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళందరి కోసం దాదాపు 100 మంది అడ్వకేట్లతో ఖమ్మం జిల్లా కోర్టులో బెయిల్ కోసం కాంగ్రెస్ పార్టీ పక్షాన మూవ్ చేసి ఆ బెయిల్ ఒకటి అయిన తర్వాత ఇప్పించిన తర్వాత రెండో దానికోసం బెయిల్ కోసం కోర్టుకు తీసుకొచ్చేటప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నీచంగా దుర్మార్గంగా దేశమంతా కూడా జై కిసాన్ అని గౌరవించుకునేటువంటి రైతులకి చేతులకు బేడీలు వేసి వాళ్ళని భయంకరమైనటువంటి నేరస్తులుగా చూపిస్తూ కోర్టుకు తీసుకొని రావటం చాలా బాధాకరమైన సంఘటన. ఇటువంటి సంఘటన తెలంగాణ రాష్ట్రంలో జరగటం యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజా ఇండియన్ నేషనల్ ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణ చాప్టర్ కోరిక మన్నించి బట్టి విక్రమార్క గారు యుఎస్ పర్యటన పెట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా అయితే ఇది 4వ తారీఖే రావాల్సింది బట్టి గారు. అది మిర్చి రైతుల మీద ఈ ప్రభుత్వం పెట్టిన కేసులకు చలించిపోయి నేను అక్కడే ఉండాలి, నేను వాళ్ళతో ఉండకపోతే నా మనసు ఇక్కడే ఉన్నది అనేసి సార్ ఒక 1 వీక్ ఎక్స్టెండ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు నిన్న బట్టి గారు యుఎస్కి రావడం జరిగింది. ఇక్కడ న్యూజెర్సీలో ఇవాళ ప్రోగ్రామ్ ఉంది. ఈ సండే రోజు వాషింగ్టన్ డీసీలో 14వ తారీఖు, 16వ తారీఖు బాస్టన్లో ఉన్నది కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణ చాప్టర్ తరఫున, తర్వాత 17వ తారీఖు జాక్సన్విల్లో ఉన్నది, 20వ తారీఖు డాలస్లో ఉన్నది. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఓవర్సీస్ కాంగ్రెస్ వి థ్యాంక్ బట్టి విక్రమార్క గారు ఫర్ కమింగ్ హియర్ అండ్ స్పెండింగ్ టైమ్ విత్ అస్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ టు అస్ ద రియాలిటీస్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఇన్ తెలంగాణ. We had a very nice meeting here and we exchanged many ideas, and one of the ideas was how NRIs can help Telangana Congress. We've seen NRIs play a very important role in the recent Punjab elections, which was acknowledged by AICC and the Punjab Chief Minister, the then PCC President Amrinder Singh. We've also offered our services to Bhatti Garu for the 2019 elections, and hopefully with his guidance and the TPCC guidance, NRIs hope to play an important role. And we've also requested him to nurture good NRIs for the next elections, so that NRIs can be a part of the Congress administration in 2019. And he has kindly agreed it, and he gave us assurance that he will nurture some good NRIs. So we look forward to playing a very important role in 2019. Thank you. చెప్పండి, కాంగ్రెస్ పార్టీ దాన్ని పల్లె పల్లెకి ఎలా తీసుకెళ్ళాలి అనేది ముఖ్యంగా మీ బట్టి గారికి చెప్తున్నాను. మొన్న జరిగిన ఉస్మానియాలో జరిగిన అవమానం ద్వారానే ముఖ్యమంత్రికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన సర్దుకోపోకుంటే ప్రతి ఒక్క ఊరు ఊరు ఒక ఉస్మానియా యూనివర్సిటీ అవుతుంది. అది మాత్రం జాగ్రత్తగా. సో మరి ముఖ్యంగా ఈ ఉద్యమం దేనికైతే మేము పోరాడినామో, ఎన్ఆర్ఐస్ మేము ప్రజాస్వామ్య సామాజిక ఉద్యమం కోసం మేము పోరాడినాము, అది వచ్చేంతవరకు మా ఎన్ఆర్ఐలు మాత్రం ఉద్యమం మేము ఆపము, ఈ ఉద్యమాన్ని మేము ఉధృతం చేస్తాము, నువ్వు మారకుంటే మాత్రము ఏ ప్రజలైతే ఉద్యమం చేశారో అదే ప్రజలు నీకు 2019లో నీకు గుణపడడం చెప్పాల్సి వస్తుంది. నేను రైతు బిడ్డనే, 30 సంవత్సరాల కింద అమెరికాకి వచ్చాను. రైతులు రెండు రాష్ట్రాల్లో కూడా చాలా సఫర్ అవుతున్నారు. రెండు ప్రభుత్వాలు కూడా యాంటీ ఫార్మర్ యాంటీ లేబర్ పాలసీస్ ఉన్నాయి. అండ్ ఐ అగ్రీ విత్ యూ, అండ్ మీరు చాలా విషయాలు షేర్ చేశారు, ఎస్పెషలీ వాటర్ ప్రాజెక్ట్స్ అవి చూస్తే మీరు చెప్తున్నారు, నాకు రియల్లీ నాకు కలప నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే అన్నిసరిగా డబ్బులు వేస్ట్ చేస్తున్నారు మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డబ్బులు. రియలీ మీరు యువర్ ఎన్లైటింగ్ ఎన్ఆర్ఐస్ అండ్ ఎన్ఆర్ఐస్ విల్ ప్లే ఎ గుడ్ రోల్ అండ్ తెలంగాణ అండ్ ఎస్పెషలీ ఫార్మర్స్ ఇష్యూస్ విల్ మేక్ హైలైట్ అండ్ రైతులకు ఆ బేడీలు వేసింది మాత్రం అది రియల్లీ మాకు మేము ఎవరెన్నైనా చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు అలా తప్పు చేశారు, వీళ్ళు అలా తప్పు చేశారు అని చెప్పొచ్చు. కానీ ఆ భిన్నత్వంలో ఏకత్వం లాగానే ఎన్ని భిన్న స్వరాలు ఉన్నా కానీ పురోగతిని ఈరోజు మనం సాధించాం. అది కాంగ్రెస్కి ఒకటే సాధ్యమవుతుంది.
అది నేను ఐఎమ్ ఎ స్ట్రాంగ్ బిలీవర్. దాని తర్వాత మన ఏపీ కానీ ఫేస్బుక్ లో చూస్తున్న I feel that Congress somehow missed the boat in 1980s or 90s, where the real dedicated vote bank, the real people who love Congress from 1947, from since 1946, the time of independence, there was a real connect, emotional connect was there. In Telangana formation, and especially the Mali Dasha, we call Mali Dasha, starting from 1999, when Telangana development forum was formed, and it played a crucial role.